Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచాయతీ ఎన్నికల వ్యవహారం. నిమ్మగడ్డపైన జగన్ సర్కారు కేసు పెట్టే ఛాన్స్ ఉందా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ సర్కారే కేసు పెట్టబోతోందా? నిజానికి చట్ట ప్రకారం దానికి ఛాన్స్ ఉందా? ఈ వివాదంలోకి జగన్ ఏకంగా ప్రధాని మోడీని కూడా లాగినట్లేనా? కేబినెట్ సెక్రటరీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందా? ఇవన్నీ వింటే అబ్బే, ఇవన్నీ ఊహాత్మక ప్రశ్నలు, అసాధారణం, అంత సీన్ లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు చాలా అధికారాలు ఉంటాయి, అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను ఏమీ చేయలేదు. జగన్ ఇరుకున పడినట్లే అని పైకి అనిపిస్తుంది. కానీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ రాసిన లేఖ నిమ్మగడ్డకు బహుశా మింగుడు పడకపోవచ్చు. దీని గురించి కాస్త వివరంగా చెప్పుకోవాలి. మేము ఎన్నికలు నిర్వహించలే మొర్రో అని చెబుతున్నా సరే, నిమ్మగడ్డ ఎన్నికలు ప్రకటించడం ఓ రకంగా యుద్ధం ప్రకటించినట్లే. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి తన ఆదేశాలు పాటించని అధికారులపై నిమ్మగడ్డ వేటు వేయొచ్చు. చీఫ్ సెక్రటరీయే ధిక్కరిస్తున్నాడు. ఎన్నికలు నిర్వహించాల్సిన పంచాయతీరాజ్ కార్యదర్శి ఏకంగా ఇది దురహంకారమే అని వ్యాఖ్యానించాడు. వాళ్ళిద్దరిపై వేటు వేస్తాడ నిమ్మగడ్డ, దాన్ని ప్రభుత్వం పాటిస్తుందా? అక్కడ మొదలవుతుంది అసలు యుద్ధం. ముందుగా మనం కొన్ని విషయాలను పక్కన పెడదాం. అందరికీ తెలిసిన అంశాలే. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశాడు. కారణం కరోనా. ఇప్పుడు తనే ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి కోడ్ అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. మరి అదే కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తూ నిర్వహించలేమని చెబుతున్నా దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేదే కీలక ప్రశ్న. ఇక జగన్ తన స్థాయికి తగ్గి నిమ్మగడ్డకు కులం రంగు పూయడం, నిమ్మగడ్డ అసహనంతో రగిలిపోవడం, జగన్ కూడా అంత్య ఆగ్రహంతో వ్యవహరించడం, వైసీపీ నేతలు నిమ్మగడ్డపై దురుసు వ్యాఖ్యలు చేయడం, టీడీపీ నిమ్మగడ్డకు అనుకూలంగా డప్పు కొట్టడం, ఇది కుల పంచాయతీయో ఇంకే పంచాయతీయో అర్థం కాని దురవస్థ. అయితే హైకోర్టు సెలవుల టైమింగ్ చూసుకునే నిమ్మగడ్డ హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే అభిప్రాయాలను పక్కన పెడితే నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను కావాలని హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. తను సింపుల్ గా తన వాదనకు కట్టుబడి ఉంటే చాలు. కోర్టు ఆల్రెడీ ఈ ఇష్యూపై సంప్రదింపులు అనే మాట వాడింది తప్ప ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలకడానికి తను కోర్టు చూపించి కొన్ని చర్యలు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయదు. మరి అప్పుడేం చేయాలి? ఎన్నికల సంఘమే మళ్లీ కోర్టుకు వెళ్లాలి. అప్పుడు ఏం జరగొచ్చు? ఆదిత్యనాథ్ దాస్ కావాలనే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఎన్డీఎంఏ చట్టం అని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించాడు. అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ప్రత్యేకంగా పాండమిక్ సందర్భాల్లో ఇది పవర్ఫుల్. కరోనాను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విపత్తు అని గుర్తించింది, ప్రకటించింది. విపత్తు నిర్వహణ దిశలో ఎవరు అడ్డంకులు కల్పించినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తోంది. ఇది ఆ చట్టంలోని ఓ రూల్. ప్రస్తుతం దేశం లాక్డౌన్ ఎత్తివేత దశలో ఉంది తప్ప లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయబడలేదు. వ్యాక్సినేషన్ ను ఓ యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాల్సిన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సో ఎన్డీఎంఏ చట్టం ప్రకారం మమ్మల్ని ఏం చేయమంటారు అని జగన్ సర్కారు కేంద్రాన్ని అడిగితే కేబినెట్ సెక్రటరీ క్లారిటీ ఇవ్వాలి. రేపొద్దున కోర్టు అడిగినా ఇవ్వక తప్పదు. అంటే ఇందులోకి జగన్ మోడీని కూడా లాగినట్లే. ఏమో ఈ చట్టాన్ని చూపిస్తూ ఏకంగా నిమ్మగడ్డపై చర్యకు ఉపక్రమిస్తుందా అంటే వెంటనే జవాబు చెప్పలేం. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా నిమ్మగడ్డ నిర్ణయం ఉందని చెబుతూ పంచాయతీరాజ్ కార్యదర్శి ఏకంగా దీని దురహంకారం అనే సీరియస్ వ్యాఖ్య చేశాడు. దీన్ని నిమ్మగడ్డ ఎలాగూ సహించడు. యాక్షన్ ఉండవచ్చు, అక్కడ అసలు పంచాయతీ స్టార్ట్ కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించనిదే ఏ ఎన్నికలు సాధ్యం కావు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్నంతకాలం ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదు. సో నిమ్మగడ్డ గనుక తన నిర్ణయం అమలు చేసే దిశలో అడుగులు వేసే కొద్దీ ఇక రెండు వ్యవస్థల నడుమ ఘర్షణ అనివార్యం. అది ఎన్ని మలుపులు ఎలా తిరుగుతుందో కూడా చెప్పలేము.